నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్ 80039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన అసెంబ్లీలో సీఎం ఆర్భాటం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండలంలో పర్యటించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మన ఊరు మనబడిలో సెలెక్ట్ అయిన పాఠశాలలను పరిశీలించిన ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్న జైరేపూర్ మండల వైద్య విద్యార్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వేణుగోపాల్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39829 పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయని వాటిని నేరుగా భర్తీ చేస్తామన్నారు. వాటికి సంబంధించిన నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే, అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు, దాదాపు 40-50 ఉంటాయి, ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్లో మనం కొన్ని పాత తీసేస్తాం కావచ్చు, కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు, అక్కడ కూడా అవకాశాలు వస్తాయి. అవి మళ్ళీ రావచ్చు 10,000-20,000 ఎన్ని స్థానం వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వాడు చెప్పి తమ అనుమతితోని మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి. అధ్యక్ష ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్సెల్ఫ్ ఇందులో అధ్యక్ష ఇందులో నేను స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష గతంలో హైకోర్టు పోయి ఏవైతే డిక్లరేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఇక వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంది పాపం, వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తితో జాయిన్ అయినారు సర్వీస్, పాపం ఏజ్ అయిపోతూ ఉంది. వాళ్ళు వదిలేస్తే ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు, అర్ధాకలితో పనిచేస్తున్నారు, వాళ్ళు ఊరికి కోరుతున్నారు. మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష, గత డిసెంబర్లోనే. ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం. ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నా, ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష, అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ తొలి దశలో ఉద్యమంలో తాను కూడా లాటి దెబ్బలు తిన్నానని తెలిపారు. వివక్ష అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా అన్యాయానికి గురైందని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాషను కమెడియన్లకు వాడేవారని, ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైనవి. నియామక ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రా, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి, తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసం ఇంకో దానికోసం పెదవులు మూసారు. ఫ్యాక్ట్ అది, చరిత్ర చరిత్ర చెప్పిన సత్యం. అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది. మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ,
ఎంత వైభవంగా మా శ్రీనివాస్ యాదవ్ గారితో ఎంత కొట్లాడతారు మా హైదరాబాద్ నగర నాయకులు మా దానం నాగేంద్ర వీళ్ళంతా శాసనసభ్యులంతా వచ్చి సార్ పది కాదు 15 కోట్లు కావాలి 20 కోట్లు కావాలి ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి దూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు తీసుకుపోతున్నారు పెడుతున్నారు ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు అంటే తెలంగాణ భాష సంస్కృతి తెలంగాణ వైభవం తెలంగాణ పండగలు ఎక్కడ అధ్యక్ష అడిగితే మాట అనే దిక్కు రాష్ట్రంలో ఇక్క నుంచి భర్తీ చేసే డీఎస్పీ సిటీఓ ఆదివలతో పాటు గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు ఉద్యోగ నియామకాల భర్తీపై శాసనసభ వేదికగా సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారు ఇందులో భాగంగా పలు విషయాలను వెల్లడించారు శాశ్వతంగా ఈ కారణం నుంచి ఏ ఉద్యోగం వచ్చినా 95% ఎక్కడి నుంచి అధ్యక్షుడా గతంలో స్టేట్ లెవెల్ పోస్టులను పెట్టి మొత్తం కొట్టేశారు ఇలా అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీఓ పోస్ట్ దాకా 95% లోకల్స్కే వస్తుంది ఓన్లీ 5% నాన్ లోకల్ ఆ 5% లో కూడా మళ్ళీ 3% 4% 2% మనకే వస్తుంది అధ్యక్ష ఓపెన్ కోటాలు గతంలో ఏం చేసిన మోసం అంటే 20% నాన్ లోకల్ కోటాను పెట్టిన అధ్యక్ష అసలు నాన్ లోకల్ కోట లేదు నాన్ లోకల్ కోట అని దాన్ని లోకల్స్కి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ఉద్యోగాలు కొట్టేసింది రెసిడెన్షియల్ స్కూళ్ళు వగైరా ఇవన్నింటినీ అవి సొసైటీలని పేరు పెట్టి సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వాలు వర్తించవని అట్ట కూడా మోసం చేశారు అన్ని కొట్టిపడేశాం అధ్యక్ష ఇప్పుడు ఒక్క సెక్రటేరియట్కి ఎందుకంటే సెక్రటేరియట్కు వివిధ సర్వీసుల నుంచి వివిధ ఫీడర్ల నుంచి మన తెలంగాణ ఉద్యోగులు తీసుకుంటారు కాబట్టి అది ఒక్క బాడీ చిన్న తప్ప మిగతా అన్ని కూడా 95% లోకల్ అధ్యక్ష ఓన్లీ 5% ఓపెన్ కోట నాట్ నాన్ లోకల్ అందులో మన లోకల్స్ కంపీట్ చేయచ్చు అట్లా ఇంచుమించుగా 97-98% 99% కలిసి అయితే 100% మన పిల్లలకే ఉద్యోగాలు వచ్చేట్టు ఏర్పాట్లు సీఎం కేసీఆర్ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి అన్నారు అది ఏమైందని ప్రశ్నించారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వలేమని కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు ఓట్ల కోసమే ప్రకటన చేశామని కేసీఆర్ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్తాను మీరందరూ కూడా 10 గంటలకు టీవీ దగ్గర కూర్చొని టీవీని చూడండి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని డిమాండ్స్తో నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు రాత్రంతా వెయిట్ చేస్తూ నాతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఇలా 10 గంటలకు ఉదయం టీవీ చూడడం జరిగింది ఎంత నిరాశపరిచిందంటే 2018 ఎన్నికల్లో 3116 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చెప్తే ఆ రోజు ఎంత సంతోషించి యువకులు ఓటేసినరో ఖాళీలన్నీ భర్తీ చేస్తానని హుజూర్నగర్ బయలక్ష నుంచి హుజూరాబాద్ వరకు అన్ని భర్తీ చేస్తామని చెప్పి ఆయన వేసిన బిస్వాల్ కమిటీ అంటే ఆయన వేసిన కమిటీ డిసెంబర్ 20, 2020లో ఆయన రిపోర్ట్ ఇచ్చింది 193,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో సీఎం ఆర్భాటం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ ఉద్యోగ క్యాలెండర్ ఏడాది ఆలస్యంగా ఉందన్నారు 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేశారని అదనపు ఉద్యోగాలు కూడా రావాలన్నారు అసలు నిరుద్యోగ భృతి ఏమందని ప్రశ్నించారు జీవన్ రెడ్డి ఇవాళ హాలిడే ప్రకటించిందే ఇన్ హోల్ ఆఫ్ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ నాట్ ఈవెన్ సింగిల్ ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్ అని చెప్పంటుండే సంవత్సర కాలం ఏదైతుందో నిరుద్యోగ యువతను ఆత్మ త్యాగాలకు ఏదైతుందో నువ్వు నెట్టి ఈ ఆర్భాటం చూస్తుండే చెప్పంటు నేను ఇవాళ 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నువ్వు 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసినావు పాలన సౌలభ్యం అని చెప్పని మనం 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేస్తే అదనపు ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడాలి కదా మీరేం చేసిండ్రు శాఖలన్నీ కుదించి ఉన్నటువంటి యొక్క ఉద్యోగస్తులతోనే పోస్టులతోనే వీళ్ళు పాలన కొనసాగిస్తున్నారు కానీ 23 జిల్లాలు కొత్తగా నూతన జిల్లాలు ఏర్పడటంతో
మెదక్ జిల్లా రామయంపేట మండలంలో పలు గ్రామాల్లో మన ఊరు మనబడి కార్యక్రమానికి సెలెక్ట్ అయిన పాఠశాలలను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ పరిశీలించారు. పాఠశాలలకు కావాల్సిన వసతులను గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. మండలంలో మన ఊరు మనబడి కింద సెలెక్ట్ అయిన పాఠశాలలను పరిశీలించడం జరిగిందని, ఆ పాఠశాలల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని మండల అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంఈఓ గంగాబాయ్ తదితరులు పాల్గొన్నారు. మన మండల్ లెవెల్ టీంలో మన ఎంపీ మన మున్సిపల్ కమిషనర్స్, ఊళ్ళో మనకి ఎంపీడిఓస్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఎస్ఎంసీ చైర్పర్సన్స్ కానీ మనకి కన్సర్న్ ఇంజనీర్ ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి డిసైడ్ చేశారు. మనకి ప్రతి స్కూల్లో ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, మనకి క్లాస్ రూమ్స్ కావాలి, కిచెన్ షెడ్కి లొకేషన్ చేంజ్ చేయాలి, అవి అన్నీ ఐడెంటిఫై చేశాము. కానీ జస్ట్ ఈరోజు ఇదే వెరిఫికేషన్ కోసం లేదా ఇంకా ఏదైనా సమస్య ఉంటే అదే చూడడానికి ఇక్కడనే ఐఎమ్ హియర్ టు సీ దాట్. సో యాజ్ పర్ ద ఇన్పుట్ గివెన్ బై మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం. ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ గా ప్రపోజల్ ఉంటే ఆల్టర్నేటివ్ లేదా ఇదే ప్లేస్కి G+2 కానీ G+3 కన్ఫిగరేషన్లో మనం ట్రై చేస్తాం కొద్దిగా ప్లే గ్రౌండ్ కూడా పిల్లలకి ఇవ్వడానికి. థ్యాంక్ యూ. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్దం నేపథ్యంలో తల్లిదండ్రులను చూస్తానో లేదో అనుకున్న వైద్య విద్యార్థి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. జయదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన బుదుకూరి మహేందర్ రెడ్డి, కనకలక్ష్మి దంపతుల కుమారుడు వేణుగోపాల్ రెడ్డి వైద్య విద్యను చదువుకునేందుకు 4 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడ జఫ్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య 5వ సంవత్సరం చదువుతున్నాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతుండటంతో ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వేణుగోపాల్ రెడ్డి ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు బుద్ధకూరు వేణుగోపాల్ రెడ్డి, మా ఫాదర్ మహేందర్ రెడ్డి అండ్ మా మదర్ కనకలక్ష్మి. నేను యుక్రెయిన్లో ఒక 5 ఇయర్స్ నుంచి జెప్రోజియా అనే సిటీలో ZSMU అనే యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తున్నా. అండ్ ఒక 15 డేస్ నుంచి వార్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మా కన్సల్టెన్సీ ఇంకా అక్కడ జాప్మియస్ వీళ్ళందరి హెల్ప్తోని బార్డర్ దాటి అక్కడ నుంచి ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడికి మార్చ్ స్టార్ట్ వచ్చాను. అండ్ సేఫ్ నన్ను సేఫ్గా తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మా జాప్ మేయర్ అండ్ న్యూ కన్సల్టెన్సీ. థ్యాంక్ యూ. రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించిన 80039 ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్పీ మండల అధ్యక్షులు నరేష్, యువజన విభాగం మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువజన విభాగం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజులు మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు చేపట్టడం జరిగిందని, దీంతో ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టుకొస్తుందని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ సీఎం కావటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమాచంద్రం, డాక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్పీ మండల అధ్యక్షులు నరేష్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సిద్దిరెడ్డి గారి గోవర్ధన్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి అత్తేలి నాగరాజు, యువజన విభాగం ఉపాధ్యక్షులు నవీన్ బాబు, వెంకట్, దేవానంద్, కృష్ణ, రమేష్, మైపాల్, శ్రీకాంత్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా ఉద్యోగ ప్రకటన చేసిన కేసీఆర్ గారు 80039 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే 1,65,000 ఉద్యోగాలు దాదాపుగా ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. మరియు ఉద్యోగుల యొక్క వయోపరిమితి 10 సంవత్సరాలకు కూడా పెంచడం హర్షించదగ్గ విషయం. గతంలోనే 1,35,000 ఉద్యోగాల వరకు భర్తీ చేయడం జరిగింది. మరియు ప్రస్తుతానికి 80,000 ఉద్యోగాలకు పైచీలకు భర్తీ చేయడం జరుగుతుంది. నేడు ప్రతిపక్షాలకు ఇది చేదు కబురు, నిరుద్యోగ యువతకు తీపి కబురు అని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము.
నేడు చిన్నశంకరంపేటలో ఉద్యోగ భర్తీ ప్రకటనపై టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు టిఆర్ఎస్ యువత విభాగం మరియు టిఆర్ఎస్ పార్టీ విభాగం తరఫున కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు నీళ్లు నియామకాలనే నినాదంతో సాధించుకున్నామో ప్రతి ఒక్క విషయాన్ని కేసీఆర్ గారు నెరవేరుస్తున్నాడు. దీనితో ప్రతిపక్షాలకు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డికి కానీ పువ్వులు తెచ్చుకుంది. వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా సరే మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటారు. మా కేసీఆర్ గారు ఉద్యోగులకు కానీ నిరుద్యోగుల విషయం కానీ తెలంగాణ ప్రజల పైన కానీ చాలా ప్రియతమ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగుల జాతరను నిర్వహించారు. 8,80,39 కొలువులను సత్వరమే నోటిఫికేషన్ జారీ చేశారు. వారికి మా మేము తెలంగాణ యూత్ తరపు యువత తరపున వాళ్ళకు ఆశ హర్షం వ్యక్తం చేస్తున్నాను. సబ్సిడీని సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి పొందవచ్చునని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి అన్నారు. ఉమ్మడి జగదీపూర్ మండలంలోని వరదరాజపురి గ్రామ మాజీ సర్పంచ్ నరేష్ తన వ్యవసాయ భూమి 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోట సాగుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, వైస్ ఎంపీపీ బాలరెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రవీణ్తో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న 90% సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సహేరా, ఏవో నాగేందర్ రెడ్డి, హెచ్ఓ సౌమ్య, నాయకులు కుమ్మరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పంటలు ఆహార ఉత్పత్తులు సరిపోకపోవడం వల్ల ప్రకృతి వైషమ్యాలతో కొన్ని పంటలు నష్టపోవడం వల్ల ప్రభుత్వం ఈ ఆయిల్ ఫామ్ అనేటువంటి తోటలను ఆయిల్ స్కేర్సిటీ ఉన్నటువంటి ఒక జనాభాకు తగినటువంటి విధంగా ఉత్పత్తి చేయడానికి ఇది ప్రణాళిక తయారు చేసింది. రైతులను ప్రోత్సహిస్తుంది. దీని రైతులు ఉపయోగించుకొని లాభం పొందేటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా మరి సాంకేతికమైనటువంటి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం వల్ల మరి మనం అందరం ప్రోత్సహించి మరి ఇక్కడ మా నరేష్ గారు, మేడం సుష్మా గారు మరి వాళ్ళ శ్రద్ధతో ఇక్కడ 10 ఎకరాల తోట పెంచడానికి ముందుకొచ్చినందుకు నేను ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున నేను అభినందించదు కానీ ఒక రైతుగా నేను అభినందిస్తున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తాను. జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల అందరినీ క్రమబద్దీకరిస్తామని ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ అక్షరాలా నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు శ్రీనివాస్, కళాశాల లెక్చరర్లు శ్రీధర్, శ్రీనివాసరావు, శేఖర్, మోహన్ దాస్, స్వామి పలువురు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థకు విముక్తి కల్పించడానికి కంకణం కట్టుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మా కాంట్రాక్ట్ వ్యవస్థ తరఫున తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్, 7-1 అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం మన అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ చూసి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన చేయడంతో పాటు కొన్ని సంవత్సరాలుగా బానిస బతుకులు అనుభవిస్తున్నటువంటి మా కాంట్రాక్ట్ దాస్య శృంఖలాలను తుంచివేయడానికి కూరుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి శతదా సహస్రదా వందనాలు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో 298 సర్వే నంబర్లో 2016 సంవత్సరంలో ఇంటి నిర్మాణాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధికారులు. ఈ స్థలంలో లబ్దిదారులు ఇప్పుడు ఇళ్లు నిర్మించుకుంటుంటే రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు మురళి అన్నారు. దీంతో ఎంఆర్పీఎస్ రాష్ట నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు మురళి మాట్లాడుతూ పేదలు ఇంటి నిర్మాణం చేపడుతున్న ఈ సమయంలో రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పేదవారి ఇంటి నిర్మాణం చేస్తుంటే అధికారులు అడ్డుకోవద్దని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు, నిరుపేద ప్రజలకు ప్రభుత్వము
ప్రభుత్వ అధికారులు సర్వే చేసి వారికి పట్ట పాస్బుక్లు అంటే మన పట్ట సర్టిఫికెట్లు పొజిషన్ మీకు వెళ్ళాలని చెప్పేసి పట్ట సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లేఅవుట్ 2016 లో లేఅవుట్ చేసిన తర్వాత 111 మందికి మళ్ళీ సర్వే చేయించేసి 111 మందికి మళ్ళీ ఇష్యూ చేసే టైంలో పొజిషన్ మీకు వెళ్ళమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ మోహన్ గారు మరి అప్పుడున్న విఆర్ఓ సంజయ్ పటేల్ అవన్నీ ప్లాట్ సిస్టమ్ చేసి ప్లాట్ నంబర్ వేసి పొజిషన్ మీకు వెళ్ళమని చెప్పేసి సర్వే చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రెవెన్యూ సిబ్బంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అక్కడ పొజిషన్లో ఉండి నిర్మాణం అప్పుడు గుడిసెలు వేసుకున్నారు, ఇప్పుడు ఇండ్లు నిర్మాణం చేసుకునే టైంలో మీరు ఇండ్లు నిర్మాణం చేయొద్దని చెప్పేసి అపేక్షలు చేస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు ఎందుకోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఈరోజు మాకు తెలవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ తీసుకొని వచ్చి నిరసన తిమ్మారావు గారికి వినతి పత్రం ఇస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాస్తులనే ఉన్నాము. మేము ప్రభుత్వ భూమిని పంట పండించుకోవడానికి కాదు, ఇండ్లు లేని నిరుపేదలం కాబట్టి ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి మేము ఉపయోగించుకుంటున్నాం. కాసులు ఉన్నాం కాబట్టి నిర్మాణం చేసుకుంటున్న పొజిషన్లు ఉన్నాం కాబట్టి గుడిసెలు ఉండే ఆ గుడిసెలను తీసేసుకుని ఇప్పుడు రేకులు చిన్న చిన్నగా వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. ఇక్కడ కొంతమంది అపోహ పడుతున్నారు. 200 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్పై శుభవార్త చెప్పడంతో మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాల్చి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ 91,000 ఉద్యోగాలు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా 11,000 పైచీలకు కాంట్రాక్టు బేసిక్ లో కొనసాగుతున్న వారిని పర్మనెంట్ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, ఎక్స్ ఎంపీపీ బిజ్జా సంపద్, మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షులు మావురం రాజు, రెడ్డిశెట్టి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, తిరుమల గౌడ్, నాయిని మహేష్, రాము, అబ్దుల్ పాషా, ముస్తఫా, నగేష్, రంజిత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తొంభై 191 ఉద్యోగాలను భర్తీ చేయడం మరి చాలా గొప్పదనము. మరి తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల కోసమే చేయడం జరుగుతుంది. ఇలా నిరుద్యోగులందరూ మరి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా అతిపెద్ద ఈ ఉద్యోగ ప్రకటన మరి నిరుద్యోగులకు ఎంతో ఉపకరిస్తుందని మరి తెలుస్తున్నాము. అదేవిధంగా 11,000 పైజీలకు మరి ఈరోజు కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఈ రోజు రిక్లేర్ చేయడం చాలా గర్వకారణము. మరి కాంట్రాక్ట్ అనేటువంటి ఉద్యోగాలు ఉండదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అప్పుడు హామీచ్చిండో నీళ్ళ కోసము మరి ఉద్యోగాల కోసము తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కోటి మరి కళలను సహకరిస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము అందరం రుణపడి ఉంటామని తెలుస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మరి బీజేపీ కాంగ్రెస్ ఒక మాయ మాటలు నీళ్ళ మూటలు చెప్పేటువంటి పార్టీలు ఈరోజు మరి చెంప పెట్టినట్టని ఈరోజు తెలుస్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము మరి తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత మరి ఉద్యోగ భర్తీ మరి ఏ దేశంలో విధంగా ఈరోజు రాష్ట్రంలోనే ఇంత పెద్ద భారీ మొత్తంలో 91,140 పోస్టులు వేయడము చాలా గర్వించదగ్గ విషయము. మరి ఇలాంటి ఘనత కేవలం ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుంది. మరి ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్ ద్వారా ఇలాంటి మాటలు మాయ మాటలు నీలమూట మాట్లాడడానికి ఎక్కడెక్కడ చదవడం ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ నాయకులారా బీజేపీ కాంగ్రెస్. పెన్షన్ లేని వారికి త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నందగోకుల్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసి గ్రామంలోని 5వ వార్డులో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ రాష్ట్రమని, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. నందగోకుల్ గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, నిజాంపేట మండల కేంద్రంలో పీహెచ్సీ భవనాన్ని మంజూరు చేస్తామని అన్నారు. అనంతరం 40 లక్షల సీసీ రోడ్డు పనులకు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింహులు, బాలనర్సవ్వ, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ అందే కొండలరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, సంపత్, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను ఆడబిడ్డ పెళ్లి కోసము 100,000 రూపాయలు ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న పథకం. అది ఆడపిల్ల పెళ్లి కోసం తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా మంచినీళ్ళ పథకం, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తూ
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడింది గౌరవ కేసీఆర్ గారే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మంచినీళ్ళ పథకం లేదు. మరి ఇంటికి చాలా ముఖ్యమైనది కనీస సౌకర్యం నీళ్లు కాబట్టి ఆ నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు మా అక్క చెల్లెళ్ళు. చాలా చోట్ల మంచినీళ్లు లేక అనారోగ్య పాలవుతున్నారు. ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మరి మా మహిళలకు అదే ఆరోగ్య లక్ష్మి లాంటి అమ్మఒడి లాంటి ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి సంక్షేమం తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరి ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈరోజు నిజాంపేటలో 40 లక్షల రోడ్డుకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదకు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడమే కాకుండా రైలు రావడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే పేదవారికి ఫ్రీగా వైద్యం వచ్చినట్టే. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే వంద పడకల ఆసుపత్రితో ఇప్పుడు ఉండడంతో పాటు 100 పడకల ఆసుపత్రి వస్తుంది. పేదవారికి వైద్యం కోసం అన్ని సౌకర్యాలు వస్తాయి. అక్కడ ఒక పెద్ద గాంధీ హాస్పిటల్ ఎట్టుందో హైదరాబాద్ నగరానికి, అట్లా మెదక్కు సంబంధించి పేదవారికి వైద్యం అందించే హాస్పిటల్ కూడా మనకు రాబోతూ ఉన్నది. అందరూ కూడా ఆ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఎన్నట్టుండో ఉన్న కళను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు, రైతు బంధు, మహిళా బంధు ఇలాంటి అన్ని కార్యక్రమాలను కూడా గౌరవ కేసీఆర్ గారు చేపట్టడం చేయడం జరిగింది. 5-6 సంవత్సరాల్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి పథకాలు మన దగ్గర ఉన్నాయి. రామీంపేట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ మరియు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వడ్రంగి పనులు చేసేవారికి అటవీశాఖ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. స్వర్ణకారులపై దొంగ బంగారం పోలీసుల దాడి నుంచి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు కొడపర్తి లక్ష్మణచారి, ప్రధాన కార్యదర్శి ఎల్లీ లక్ష్మీనారాయణచారి, స్వర్ణకార సంఘం అధ్యకులు సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. 8వ సంవత్సరం అవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుండి మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన నియామకాలు మనకు, మన స్వాతంత్రం మనకు అని చెప్పేసి పోరాటం చేసిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరం తెలంగాణ నుంచి అనగారిన వర్గాల నుంచి అగ్రకులాల వర్ణాల దాకా కుల మతాలకు అతీతంగా మరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి రాష్ట్రం ఒక ఏంటంటే అది మెజారిటీ పీపుల్ ఉన్న కులాలకు మాత్రమే పెద్దపీట వేస్తూ మాలాంటి అంటే కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ ఉన్న కులాలను పూర్తిగా కించపరిచే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఈ 2022 సంవత్సరంలో ప్రవేశం తీటును మేము తప్పుపట్టి మా రాష్ట్ర విశ్వకర్మ సంఘం ఐక్య పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు మేము మెమోరాండం సమర్పించుకుంటున్నాము. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని మా విశ్వకర్మలకు కూడా న్యాయం చేసి మాకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో కూడా మాకు స్థానం కల్పిస్తూ మా కార్మికులకు, విశ్వకర్మ కార్మికులకు లోన్స్ మంజూరు చేస్తూ ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు కేటాయించినా కానీ తక్కువనే అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వము, గౌరవనీయులు మరి మా స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే విశ్వకర్మలకు ఎలాంటి సముచిత స్థానం లేదు. చట్టసభల్లో కానీ ఏ సభలో కానీ మాకు వచ్చే ఫలాలు కూడా అందుతలేవు. కులమతాలకు అతీతంగా కూడా మాకు రావడం లేదు. కాబట్టి ఈరోజు పూర్తిగా మేము రోడ్లో పడిపోతున్నాము. మా విశ్వకర్మలు పనులు లేక ఎంత జయ జయ విశ్వకర్మ. అయితే ఈనాడు రాష్ట్ర ఇది నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మన రామన్పేటలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. అయితే ఈ బడ్జెట్లో నిజంగా చెప్పాలంటే కూడా మా విశ్వకర్మలను ఎవ్వరు కూడా పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయిండు. నిజంగా చెప్పాలంటే గ్రామ స్థాయిలో చాలా వెనుకబడినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏంటంటే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మా విశ్వకర్మలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యాయ బ్రాహ్మణులకు కానీ అదే రకంగా ఇది మన రజకులకు వాస్తవంగా కూడా వాళ్లకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా కనీసము మేమేం పాపం చేశామని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మా విశ్వకర్మలు అందరం అడుగుతున్నాం, మాకెందుకు బడ్జెట్లో కేటాయించారు, బడ్జెట్ ఎందుకు కేటాయించారు, బడ్జెట్ కేటాయించాల బాధ్యత ఉన్నది. లేకపోతే ఇదే రకంగా మూకుమ్మడిగా ప్రతిసారి ప్రతి ఎక్కడైనా సరే మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఖచ్చితంగా మేమందరం పోరాటం చేస్తామని కోరుతున్నాము. అదే రకంగా ఇంకోటి ఏంటంటే మా ప్రాణ త్యాగానికైనా కానీ ఖచ్చితంగా సిద్ధపడి మేము మా హక్కులను సాధించుకోవడానికి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు మన
రామేంపేట మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. గత కొన్నేళ్ళుగా చాలా కాలంగా మా యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉన్నవాటిని సాధించుకున్నటకు ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీగా వచ్చి మెమరాన్ని అర్పించుకోవడం జరిగింది. మేమేంటంటే అన్ని కులాలతో సమానం, అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలతో పాటు మేము ఓట్లు ఇస్తున్నాము, తర్వాత పన్నులు కడుతున్నాము, ప్రభుత్వానికి కావాల్సిన అన్ని విధాల సౌకర్యం మేము కూడా అందరితో పాటు మేము కూడా ఏర్పాటు చేస్తున్నాము. అయినా మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక అనగారిన బతుకులు చేసినాయి. మా వర్గాల్లో మా తెగల వాళ్ళు చాలామంది జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కోకొక్కర్లు ఉన్నాయి. కానీ అయినా ప్రభుత్వం ఏమైనా పట్టించుకోకుండా ఈరోజు మా యొక్క అపరిశుద్ధంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నాము. ఇక ముందు మా కేటాయించిన 2022-23 రాష్ట్ర బడ్జెట్లో మాకు మా స్వర్ణకారులకు మా విశాఖకారులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మా యొక్క పురోగతికి సహకరించాల్సి కోరుతున్నాము. అన్ని మేము మేము మా ప్రభుత్వానికి సహకరించాలని మా యొక్క వర్గం వారిని ఓటు ఒక ఓటు బ్యాంక్గా ఒప్పించుకుని తప్ప మాకు ఎలాంటి సహాయ సహకారాలు ఏ ప్రభుత్వం అందలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మేల్కొని మా యొక్క కులాల వారికి మా డిమాండ్లను పరిష్కరించి మాకు సహాయం అందించాలని కోరుతూ జై విశ్వకర్మ. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని రెగ్యులర్ చేసుకుని వారు పూర్తి హక్కులు పొందేందుకు ప్రభుత్వం మరోమారి కల్పిస్తున్న అవకాశాన్ని మండలి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శివంపేట తహసీల్దార్ శ్రీనివాస్ చారి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 58-59 ప్రభుత్వ జీవులకు లోబడి ప్రభుత్వ స్థలాల్లో 120 గజాలలోపు ఇళ్లు కట్టుకుని ఉన్నారో వారికి పూర్తి హక్కులను పొందేందుకు ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారికి సంబంధించిన భూమి వారికి హక్కులు పొందడానికి మీ సేవలో దరఖాస్తు చేసుకుని నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లయితే వారికి అలర్ట్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ప్రభుత్వము 58-59 జీవోలకు సంబంధించి మరియకుమారు ఎవరైతే 58-59 జీవోలకు లోబడి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నారో లేకపోతే కన్స్ట్రక్షన్స్ చేయబడి ఉన్నారో వారందరికీ కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం 58 జీవో ప్రకారం ఎవరైతే దారిద్ర రేఖ దిగువన ఉండి బిలో పావర్టీ లైన్ దిగువన ఉండి వారు 125 గజాలలోపు ఇల్లు కానీ ప్రభుత్వ స్థలంలోకి నిర్మించబడి ఉంటే వాళ్లకు ఆ యొక్క ల్యాండ్ను అలైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, అలాట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయబడుతుంది. దానికి సంబంధించి మీ సేవ సెంటర్ ద్వారా 58 జీవోలు అప్లికేషన్ అనేది మీ సేవ సెంటర్ ద్వారా పెట్టుకుంటే వాటిని అధికారులు వాటిని తనిఖీ చేసి అది నిబంధనలకు లోబడి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేయబడి ఉంటుంది. అదేవిధంగా 59 జీవో ప్రకారము ఎవరైనా రైతులు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ప్రభుత్వ స్థలాల్లో 125 గజాలకు పైబడి ఏదైనా గృహాన్ని కానీ మరి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ యొక్క ఏరియాను రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది. అది రెగ్యులరైజ్ చేయడం అంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా ప్రభుత్వము విధించినటువంటి రుసుము ఏదైతే ఉందో వాటిని చాలా రూపంలో ప్రభుత్వ ప్రధానంలో జమ చేస్తే వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 125 గజాలకు లోపలి భయపడిన వారందరూ కూడా అబో పావర్టీలో ఉన్న వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. మరి ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటికి ఇంటి పర్మిషన్ కానీ మరి కరెంట్ యొక్క పర్మిషన్ కానీ మరి వారి యొక్క ఆధార్ కార్డు కానీ ఇతరత్ర అన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఏ సమయంలో అయితే నిర్మించబడిందో అంతకంటే ముందు నుంచి వాటిని ఆధారాలతో సహా మాకు సమర్పిస్తే వాటి మీద కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేసి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కూడా ప్రభుత్వము మరేకుమారు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మరియు ఎవరైతే 59 కానీ 58 జీవోలో మేము ఎలిజిబిలిటీ ఉన్నామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ సేవ ద్వారా మాత్రమే ఆర్జీని సమర్పించడంగా ఉంటుంది. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్, 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన.
అసెంబ్లీలో సీఎం ఆర్భాటం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రామీపేట మండలంలో పర్యటించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మన ఊరు మనబడిలో సెలెక్ట్ అయిన పాఠశాలలను పరిశీలించిన ప్రథమ. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్న జైరేపూర్ మండల వైద్య విద్యార్థి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వేణుగోపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.